అయ్యేలా మన సుధీర్ టీమ్ జబర్దస్త్ మానేస్తే ఎలా ఉంటుందో ఫనీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ బాబు సూపర్ రా, మొత్తానికి జబర్దస్త్ లో మనకంటూ కొంత పేరు వచ్చింది. మొత్తానికి మన టాలెంట్ ని మన గురువులు ఇచ్చారా? ఎక్కడ సీనియర్స్? ఎక్కడ అరే జడ్జ్మెంట్ కొట్టరా రోజా గారు ఏం చెప్పాలంటే, సుధీర్ నువ్వు ఎప్పుడు లవర్ బాయ్ లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, నువ్వు బాగుంటావు, రామ్ ప్రసాద్ నీ వల్ల స్కిట్ వేరే లెవెల్ లోకి వెళ్తున్నాయి, ఇది రోజా గారి జడ్జ్మెంట్. పూర్ణ గారు స్కిట్ బాగా నచ్చి నన్ను పిలిచి నా ఏడని బొగ్గు కొడుకుతారు అనమాట. ఒకవేళ బొగ్గు కొరకపోతే జడ్జ్మెంట్ బాగా చెప్పారు, నేనే కొరుకుతా ఉండి. అరే సీనియర్స్ వచ్చింది, సేఫ్ అయింది, చైర్స్ ఉంటాయి కదా రామన్నారు. ఒక నిమిషం సారీ, మంచి బాగా చేస్తా, మంచి పేరు వస్తుందిరా, మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ వెళ్ళి చేస్తా అదేందా అన్న. పది స్కిట్లు అన్న, 15-50 రావాలన్న, నీకు చెక్ ఇచ్చేస్తారు అప్పుడు షాగు. ఇండస్ట్రీ గుర్తు పెట్టుకో, పేరు వస్తే తర్వాత డబ్బు వస్తుంది, డబ్బు వచ్చింది ఎప్పుడు పేరు రాదు, మనకు పేరే ముఖ్యం. అర్థమైందా? విన్నారా ప్రొడ్యూసర్ గారు, పేరే ముఖ్యం అంట, డబ్బులు వద్దంట. ఏదో ఫోన్ వస్తుంది చూడు. హలో ఏంటి, నేను రాసి 3 సినిమాలో పెద్ద హిట్ అయ్యా, ఇటు త్రివిక్రమ్ గారు పూరి గారు నన్ను అడుగుతున్నారా? హలో ఏంటి, 16 వచ్చాయి మనకి. ఓకే ఓకే రెడీ. ఏంటన్నా కాలింగ్ సహస్రాను గాలిడు రెండు ఒకదాని కూడా పోటీ పడి కొట్టుకుంటున్నాయంటరా? ఏ ఊకన్నా టేజరే బాగోలేదు నువ్వు. ఇంతకుముందులో మేము జబర్దస్త్ ఆర్టిస్ట్లం కాదు, సినిమాకి రైటర్ని, సినిమాకి హీరో. అర్థమైందా? మన ఇక్కడ ఉంటుంటే మనకి బాగా చిన్నచూపు చూస్తున్నారా? ఇండస్ట్రీకి వెళ్ళి మనం వెళ్తే గానీ మన తెలియదు, మాయలు తెలియదు. అర్థమైందా? మనం పోదాందా? అంతేరా, క్లియర్. మొక్కజనలే రావాలి, మొక్కజనలే. ఆ నిమ్మకాయ చూడా, సుగంధి చూడా. ఏంటోరా ఎన్ని స్కిట్లు కొట్టావు, ఆఖరికి సోడాలు కొట్టుకోవాల్సి వస్తుంది. అవునరా నీకు రైటర్ గా పేరు వచ్చిందన్నో ఏమైంది? యాక్చువల్ గా సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పి వేరేడు పేరు ఇచ్చాను, సినిమా ఇట్టేది, ఆడికి పేరు వచ్చింది, ఆడికి పేరు వచ్చింది. అవును పదార్ సినిమాలు ఏ? ఆ 16 సినిమాలు హీరోగా అన్నారా, అక్కడికి వెళ్తే హీరోగా హీరోకి డబ్బింగ్ చెప్పాలన్నారు. సరే ఏదో అదన్నా చేద్దాం, డబ్బులు వస్తాయి అంటే వాయిస్ బాగాలేదని పంపించారా? పంపించారా? అరే ఇప్పటికి మన ఇండస్ట్రీ వదిలేసి 2 సంవత్సరాలు అయ్యిందిరా, మనతో పాటు ఉన్న జూనియర్స్ అందరూ సీనియర్స్ అయిపోయారు. అరే ఇమ్మో నీ రాజస్థాన్ రాయల్ ఎక్కడుంది? అది రాజస్థాన్ రోల్స్ రాయల్ రా. అరే రా ఒక అంకి. ఎంత? హౌ మచ్? 1.50, 2 పాతిక. 50 అంటే మనకు వద్దులే కానీ, సోడా కాదుందా? ఒక సోడా కొట్టమ్మా, లెమన్ సోడా. బాగా కొడతావు అనుకుంటా ఈ మధ్య. వాళ్ళు మనం ఉన్నామని బయటపడట్లేదు, వాళ్ళు బయటపడేలా చేద్దామా? అరే సుధీర్ అన్నది కొత్త వీడియో వచ్చింది రా రండి. అన్నయ్య చేస్తున్నాడో చేయట్లేదు నీకెలా తెలుసు? అంటే అన్న మామూలుగా రెస్ట్ లో ఉంటాడు ఎక్కువ, అన్న వీడియోలు ఏమన్నా రావు అలాగా. ఏం చేస్తున్నావు? సారీ బొగ్గు అనుకున్నాను సార్. బొగ్గుకి మనిషికి తేడా లేదా సార్? రామ్ ప్రసాద్ వీళ్ళు బయటపడాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ వీక్నెస్ ఆడుకుందాం. ఓకేనా? ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి. ఓకే అసలోడు దొరకాలరా, సాంగ్ పెట్టిన సాంగ్ పెట్టి. ఆటో వాణ్ణి అన్న గారి ఊటు వాణ్ణి న్యాయమైన రేటు.
అన్నా త్రివిక్రమ్ గారు పిలిచారు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు, 16 సినిమాలు ఒకేసారి. ఏమైందన్నా? సెట్ అవ్వలేదు. ప్రస్తుతానికి మా బిజినెస్ బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చేసుకోండి అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పొద్దే. చెప్పలే గానీ, కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అన్నా. కాళ్ళు పట్టుకుంటారా? సుధీర్కి బాగా అలవాటు ఉన్నట్టుంది. వేడు దొరికిపోయావా? లేదు రాజస్థాన్ రాజ్ తీసుకోండిరా. మనం ఇక్కడ లాభం లేదురా, హాలీవుడ్ వెళ్ళిపోదాం. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లైన్ బాగుంది అండ్ జూనియర్స్ ఎక్కేశారు సీనియర్స్ మీద, చాలా బాగా చేశారు అందరు. రియలీ నైస్ ఆ జూనియర్ సీనియర్ ర్యాగింగ్, ఆ డబ్బుల విషయం అదన్నీ చాలా నచ్చింది నాకు. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఇందులో బాగా చేశాను కదా, ఇందులో అన్న ఏంటి? పాపం అడుగుతున్నాడు కదా. మినిస్టర్ చెప్తే నేను ఇస్తాం. కాదు కదా, అంటే బీలోని మీరు చాలా మందికి ఇచ్చారు కదా, చాలా మందికి. సుధీర్ గారు నిన్ను కొరుకుతున్నావా? కొరుకుతాడు. రండి రండి. ఓకే. రోజా గారు నేను చూడలేనమ్మా. అన్న కొరకన్నా ఎటు బయట చూడలేంగా, బయట చూడలేంగా. రెడీ. అయ్యి బాబు, అయ్యి బాబు. కూర్చోండి, వద్దులేండి, వెళ్ళండి వెళ్ళండి. చిన్నప్పుడు నాకు అమ్మ గురు ముద్ద ఇష్టం, కాస్తేదిగాక అమ్మ గురి నాకు ఇష్టం. పళ్ళోకెళ్ళే వేళ రెండు చెళ్ళు అంటే ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం, అది నా కోసం నువ్వు పడే కష్టం.